సో ఓకే కొంచెం లేట్ అయింది వీడియో బట్ పర్లేదు స్క్విడ్ గేమ్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ బాగా ట్రెండ్ అవుతుంది మీరు పేరు వినే ఉంటారు సో ఇది ఎంత పెద్ద హిట్ అయిందంటే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన అన్ని సిరీస్ కన్నా ఇది బిగ్గెస్ట్ హిట్ అంట లాంచ్ అప్పుడు లైక్ 111 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఫస్ట్ 17 డేస్ లోనే సో ఈ వీడియోలో స్క్విడ్ గేమ్ రివ్యూ ఇస్తాను హాయ్ నా పేరు చరణ్ వెల్కమ్ టు సినిమా బ్రేక్ సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం सो फस्ट स्टोरी గురించి మాట్లాడుకుందాం ఎంత తక్కువ చెప్పినా ఎక్కువ చెప్పినా పెద్దగా స్పాయిల్ అయ్యేదేమీ లేదు ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీకు చాలా ఫెమిలియర్ హీరో పూర్ చాలా కష్టాలు ఉంటాయి చాలా డబ్బులు కావాలి తనకి సడన్ గా ఒక అవకాశం వస్తుంది చిన్న పిల్లల గేమ్స్ ఆడితే భారీగా డబ్బులు ఇస్తారు పెద్ద అమౌంట్ లో మళ్ళీ సో పెద్ద అమౌంట్ కోసం గేమ్స్ ఆడడం ఒప్పుకొని వెళ్తాడు అయితే వెళ్ళాక తెలుస్తుంది తనల 500 మంది ఇంకా అక్కడ ఆడడానికి వచ్చారు ఆ డబ్బుల కోసం అని బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఓడిపోయినోడు పోతాడు సో ఇది ఒక లైఫ్ ఆర్ డెత్ గేమ్ అన్నమాట క్లోజ్డ్ ఏరియాలో బ్యాటిల్ రాయల్ సో ఏ గేమ్స్ ఆడతారు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి ఇవి ఇంకా ఎవరు ఎలా ఎప్పుడు ఓడిపోతారు ఇంకా అసలు ఇవన్నీ ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఇవన్నీ మీరు సిరీస్ చూసి తెలుసుకోండి సో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం నాకు కొరియన్ నేమ్స్ అంత నోరు తిరగో జపనీస్ ఈజీ ఇంకా నాకు బట్ పేర్లేమో కానీ ఈ సిరీస్ అంతా కంప్లీట్ చేశాక మొహాలు అయితే గుర్తుండిపోతాయి మీకు అంత ఎంగేజింగ్ గా స్టోరీ ఉంటుంది అంత ఎంగేజింగ్ గా వాళ్ళు యాక్ట్ కూడా చేశారు సో అందరూ హెవీ యాక్టింగ్ ఇచ్చారు అంతే ఎంజాయ్ చేస్తారు కూడా మీరు సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం సీజీ అంతగా ఏమి ఉండదు పెద్దగా మాట్లాడుకోవడానికి బీజిఎం అప్పుడప్పుడు అలా వస్తుంది బాగుంటుంది బట్ ఇంక్లూడింగ్ బీజిఎం అమ్మ బాబోయ్ ఒడియమ్మ సిని ఇలా అంత రేంజ్లో ఉండదు అంతే బట్ సెట్స్ క్రేజీ ఉంటాయి గేమ్స్ ఆడేటప్పుడువి సో వెరైటీ గేమ్స్ ఆడేటప్పుడు వెరైటీ సెట్స్ ఉంటాయి క్రేజీ ఉంటాయి అవన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి మనకి సో మనకి ఆర్ట్ డైరెక్టర్ అని ఉంటారు మన సినిమాల్లో ఇలా సెట్స్ అవి వేయడానికి సౌత్ కొరియన్ మూవీ సిరీస్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ చాలా బాగా డిజైన్ చేశారు ఎవరైతే డిజైన్ చేశారో క్రేజీ ఉంటాయి అండ్ వీళ్ళ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా నచ్చాయి అంటే పెద్ద మోపేం ఉండదు చాలా సింపుల్ కాస్ట్యూమ్స్ ఇవి బట్ అదో రకమైన వైబ్ వస్తుంది ఆ కాస్ట్యూమ్స్ నుండి అండ్ జనాలకు కూడా ఎంత నచ్చాయంటే ఇవి ఈ కాస్ట్యూమ్స్ వ్యాన్స్ వైట్ షూస్ ఇంకా ట్రాక్ సూట్ సేల్స్ క్రేజీ పెరిగాయి లైక్ వ్యాన్స్ వైట్ షూస్ అయితే 7800% పెరిగాయంట కేవలం ఈ సిరీస్ వల్ల హెవీ సో ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది ఈ లైఫ్ ఆర్ డెత్ మ్యాచ్ కాన్సెప్ట్ మనకి కొత్త ఏమీ కాదు ఆ వేటాడు వెంటాడు విశాల్ మూవీ మేము చూసామంటారా బట్ దానికన్నా ముందే ఇంకో మూవీ వచ్చింది ది టోర్నమెంట్ అని చిన్నప్పుడు హెచ్పిఓ మ్యాక్స్ ఎక్కువ చూస్తే ఈ మూవీ మీకు తెలిసే ఉంటుంది సావదొబ్బెట్టోడు ఇప్పుడు ఇదే సెట్టోడు చిన్నప్పుడు నాకు బట్ ఆ రెండు మూవీస్ మనకి వేటాడు వెంటాడు ఇంకా ది టోర్నమెంట్ క్లోజ్డ్ ఏరియాలో జరగవు సో క్లోజ్డ్ ఏరియాలో కాన్సెప్ట్ మనకి ఎస్కేప్ రూమ్ లో వస్తుంది ఎస్కేప్ ప్లాన్ కాదు అది వేరే మూవీ మళ్ళీ సో ఈ రెండు కాన్సెప్ట్స్ కొంచెం మర్జ్ చేసినట్టు ఉంటుంది స్క్విడ్ గేమ్ కాన్సెప్ట్ మనకి బేసిక్ గా కాన్సెప్ట్ మనకి తెలిసిందే ఫెమిలియర్ కాన్సెప్ట్ అండ్ చాలా వరకు మీరు గెస్ కూడా చేసేయచ్చు ఎందుకంటే లైఫ్ ఆర్ డెత్ మ్యాచ్ కాబట్టి అందరూ పోతారు ఇది గెస్ చేసేయచ్చు అండ్ ఒకడే మిగులుతాడు లాస్ట్ కి ఇది కూడా గెస్ చేయొచ్చు ఇంకోటి మిగులుతాడు హీరోయి మిగులుతాడు ఇది కూడా గెస్ చేసేయచ్చు మీరు సో ఇంత తెలిసిన కాన్సెప్ట్ అయినా అండ్ బాగా గెస్ చేసినా మీరు భారీగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఆ ప్రెజెంటేషన్ అంత కొత్తగా ఉంటుంది వరల్డ్ వైడ్ హిట్ ఏంటంటే మీరే ఆలోచించండి నేను శుభ్రంగా ఎంజాయ్ చేశాను అండ్ ఆ పేసింగ్ కూడా చాలా బాగా పెట్టారు ఎక్కువగా సోద్ అనిపించే సీన్స్ కానీ బోర్ కొట్టే సీన్స్ కానీ ఎక్కువగా ఏం పెట్టలేదు చాలా మంచి పేస్లో వెళ్తుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇంత వరల్డ్ వైడ్ హిట్ అవ్వడానికి ఇందులో భారీ గ్రాఫిక్స్ ఏం లేదు స్టోరీ బాగుంది అఫ్ కోర్స్ బట్ పెద్ద మోపింగ్ ఆ స్టోరీ కూడా బట్ ఎందుకు ఇంత హిట్ అయింది అనుకుంటున్నానంటే నేను సైకలాజికల్గా ఇది చాలా మంది కనెక్ట్ అవుతున్నారు అంటే మనం చూసినప్పుడు ఎవరో ఒకరు మనము కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఇలా జరుగుండొచ్చు లేదా జరిగిందేమో లేదా జరిగింది ఇలా కనెక్ట్ అవుతూ ఉంటాం స్టోరీతో అండ్ ఇంకా డీప్గా మనం చూస్తే కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి ఇందులో మనం నేర్చుకోవడానికి లైక్ ఒక క్యారెక్టర్ ఉంటుంది బాగా బలవంతుడు అండ్ చాలా మంచోడు బట్ పోతాడు అలాగే ఇంకో క్యారెక్టర్ ఉంటుంది చాలా తెలివైనోడు బట్ అస్సలు మంచోడు కాదు వీడు కూడా పోతాడు సో తెలివి ఉండి మంచితనం లేకపోయినా మంచితనం ఉండి తెలివి లేకపోయినా బయట సొసైటీలో బతకడం కష్టం ఇలాంటి కొన్ని మెసేజెస్ లాంటివి ఉంటాయి మనం కొంచెం డీప్గా అర్థం చేసుకుంటే చూసేటప్పుడు అండ్ అసలు స్టోరీ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సో మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది ఈ సిరీస్ నుండి అంటే మనీ సేవ్ చేసుకోవాలి లోన్స్ ఎప్పుడు ఫస్ట్ తీర్చేయాలి లోన్స్ తీర్చడం మనం ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలి అండ్ గ్యాంబ్లింగ్ చాలా రిస్కీ ప్రాసెస్ అలాగే మనీ ఎప్పుడు ఒకే బాస్కెట్లో పెట్టుకోకూడదు లైక్ ఒకే సేవింగ్స్ అకౌంట్లో కానీ ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు సో భారీగా ప్రపంచవ్యాప్తంగా ఇంత బాగా కనెక్ట్ అవ్వడం కారణం ఏంటంటే మేబీ అందులో కొంతమంది చేసే తప్పులు ఇవే లేదా మరికొంతమంది వాళ్ళు అవాయిడ్ చేసిన తప్పులు ఇవే సో అందుకని ఇంత కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నాను నేను సో ఇప్పుడు ఈ సిరీస్లో నాకు నచ్చినవి ఏమైనా ఉన్నాయా పెద్దగా నాకు నచ్చినవంటూ ఏమీ లేవు
లాస్ట్ లో హీరో హెయిర్ కలర్ మార్చుతాడు, అది నాకు అసలు నచ్చలేదు, జస్ట్ కడుపు తిప్పింది అంతే. అండ్ లాస్ట్ ఎపిసోడ్ లో ఒక ట్విస్ట్ వస్తుంది, అది మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి గెస్ చేయొచ్చు, అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు. అండ్ చాలా మంది కొంతమంది మేము నిజంగా గెస్ చేయలేదు, చాలా సర్ప్రైజ్ అయ్యాము అన్నారు, బట్ మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తే అది పక్కగా గెస్ చేయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు బాగా ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు, ఏదో మోడరేట్ ట్విస్ట్ ఉంటుంది. సో అంతకుమించి నాకు నచ్చినవంటి ఏం లేవు ఈ సిరీస్లో. సో ఇప్పుడు ఈ సిరీస్ మీరెందుకు చూడాలి? థ్రిల్లర్ సిరీస్ మీకు నచ్చితే ఇది కూడా బాగా నచ్చుతుంది. లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని యాంగ్జైటీ తెప్పించేవి మీకు బాగా నచ్చింది అనుకోండి, ఇది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళకి ఇది ఫుల్ మీల్సే, కొన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు బట్ చాలా వరకు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎండింగ్ కొంచెం డల్ అనిపిస్తుంది కొంతమందికి, మేబీ అలా అనిపించవచ్చు, నాకు డల్ అనిపించింది ఎండింగ్. సో మీకు కూడా అనిపించవచ్చు. సో హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి, హెవీ హోప్స్ ఏం పెట్టుకోకండి, నార్మల్గా చూడండి. అండ్ వీలైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆ ఒరిజినల్ ఎమోషన్ ఒరిజినల్ లాంగ్వేజ్లోనే వస్తుంది. సో కొరియన్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూడడానికి ట్రై చేయండి. రేటింగ్, నా రేటింగ్ 9/10. ఫెంటాస్టిక్ సిరీస్ ఇది, చాలా థ్రిల్లింగ్ సిరీస్, నెట్ఫ్లిక్స్లో ఈ మధ్య రిలీజ్ అయిన సిరీస్ అన్నిటితో కంపేర్ చేస్తే. సో ఈ యునిక్ సైకలాజికల్ థ్రిల్లర్ని మిస్ అవ్వకండి. సో అది నా స్క్విడ్ గేమ్ రివ్యూ. మీరు ఎంజాయ్ చేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ మీరు ఆల్రెడీ ఈ సిరీస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోదు, మీరు ఎన్ని లైక్లు చేస్తే అంత కొత్త జనాలకి యూట్యూబ్ తీసుకెళ్తుంది ఆ వీడియోని. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.